युवत मेलको युवत मेलको निर्मित धाम निर्मित धाम कुर्मा युवत मेलको వాయిస్ రావట్లా నిర్మిద్దాం 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 యువత మేలుకు యువత మేలుకు యువత మేలుకు నిర్మిద్దాం 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 రక్షరహిత రాష్ట్రాన్ని నిర్మిద్దాం गंदे अम्मतारा मैं इमीडियट रिएक्शन
అంటే మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఓకే, ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే మేమేమైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అనుకుంటారు మీరు. ఓకేనా, అటువంటి ఇబ్బందులు ఏమి అవసరం లేదు. మీరు నిశ్చయంగా ఆ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కి ఎవరైతే మీ యొక్క చుట్టుపక్కల అదేవిధంగా ఎవరు మీ స్టూడెంట్స్ కూడా ఎవరైనా స్టూడెంట్స్ తీసుకునే అలవాటు ఉంది కొత్తగా వస్తుంటాయి అతనికి. అంటే ప్రీవియస్ గా చూసిన అతని ఆ వ్యక్తి వేరు, ఇప్పుడు చూసిన వ్యక్తి వేరు. అంటే అతని ఏంటి చేంజెస్ కనపడుతుంటాయి. చీటికి మాటికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కోపం వస్తుంది. అంటే అబ్జర్వ్ చేయండి, ఏంటి ఎందుకు చేస్తున్నాడు ఏంటి అని. మేబీ అతను ఈ యొక్క డ్రగ్ స్టేజ్ లో ఉండొచ్చు. ఓకేనా, మీరు ఒకవేళ అతని గారు మనకు తెలియపరిచినట్లయితే డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ మన నర్సరావుపేట. మేము స్వయంగా మేము తీసుకువెళ్ళి అతను ఎక్కడ జాయిన్ చేస్తాము. అతను రికవర్ అయ్యేదాకా డిపార్ట్మెంట్ చూసుకున్నది అర్థమవుతుంది. మీరు అంటే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కాకుండా మీ చుట్టుపక్కల ఎవరైనా మీ తోటి సపోజ్ మీ బాబాయ్ కానీ అన్న కానీ మీరు బావ కానీ ఎవరున్నా కూడా కంపల్సరీగా అతను ఆ స్టేజ్లో ఉంటే మేము స్వయంగా మేము తీసుకువెళ్ళి డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి నర్సరావుపేటలో, అక్కడ జాయిన్ చేసి అతను రికవర్ అయ్యేదాకా చూసుకుంటారు. ఓకేనా, అంటే మీకు ఇక్కడ ఒక్కటే ఒక చెప్పాలనుకుంటున్నారు, ఆ టోల్ ఫ్రీ నెంబర్ 145000. మీరు ఎప్పుడు కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు, అది 24/7 కాల్ సెంటర్. మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, అంటే మీరు ఏంటంటే ఇది ఒక చిన్న పని చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క మన యొక్క సమాజాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకు సార్ మనకి ఏ విధంగా అయితే అర్జెంట్ చేయగా చెప్పినట్టుగా, అంటే మనకి ఇక్కడ రెండు డిపార్ట్మెంట్ ఉంటాయి. ఒకటి పోలీస్ శాఖ, అదేవిధంగా మన ఎస్సీపీ అంటారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. అంటే ప్రీవియస్గా ఎక్సైజ్ శాఖ ఉండేది, ఆ ఎక్సైజ్ శాఖ తీసేసి ఎస్సీపీ తీసుకురావడం జరిగింది. మీకు ఆల్రెడీ నాకు తెలిసి అవగాహన ఉండొచ్చు కాడు సార్ అనేది ఏ విధంగా ఒకప్పుడు మన పిడుగుళ్ళ పట్టణంలో లేదా పిడుగుళ్ళకి సమీప ప్రాంతంలో విలేజెస్లో కూడా నాటు సార్ అయ్యి ఏ విధంగా ఉండదు. మీరు అబ్జర్వ్ చేశారమ్మా, గుర్తుకుండా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? గుర్తుకుండ, గుల్లాపల్లి ఎవరు లేరా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. గుర్తుకొండ కానీ గుల్లాపల్లి కానీ ఈ యొక్క పిడుగురాళ్ళ ప్రజల ప్రాంతాల్లో కానీ ఒకప్పుడు నాటకాలు చాలా ఉంది కదా. నా తెలిసి ఇక్కడ మన ఏది లెనిన్ నగర్ కానీ తర్వాత 30వ వార్డు కానీ ఇందిరమ్మ కాలనీ కానీ ఇటువంటి ప్రాంతాల్లో చాలా వరకు నాటకాలు ఏమి ఉంది ఉండిందా? మీరే బాయ్స్ నాటుతారు ఏమిటింది కదా 1 ఇయర్ బ్యాంకు చెప్పండి, మీరే చెప్పాలి ఉండిందా లేదా ఉందా లేదా ఉంది కదా ప్రజెంట్ ఉందా? ప్రజెంట్ అది నాటుతారా అనేది మేము లేదు కదా అమ్మా, మీరు కూడా అర్థం చేస్తారా నాటుతారా అనేది మీరు? అంటే మీ యొక్క సహకారం అదేవిధంగా ఈ పోలీసు అంటే పోలీసు మేము తర్వాత మీ సహకారం అందరు తీసుకొని మేము ఎరాడికేట్ చేసినాం. చాలా వరకు అసలు లేదు నాకు తెలిసినంత వరకు మన గుర్తుకొండ కానీ గుండాపల్లి ఈ పరిసర దోలకాలు ఈ పరిసర ప్రాంతాల్లో నాడు సహాయనేది లేదు. ఎందుకు ఈ విధంగా చేసినామంటే మేము చెప్పండి. అంటే మీ యొక్క సహకారము అదేవిధంగా పోలీసు శాఖ మరియు ఎస్సీబీ శాఖ రెండు శాఖల సమన్వయంతో కలిసి ఈ యొక్క నాడు సహాయం పూర్తిగా ఎరాడికేట్ చేసినాం. అదేవిధంగా ఇప్పుడు ఏముంది, మహమ్మారి ఒక మహమ్మారి ఉంది సమాజంలో, ఒక మహమ్మారి ఎస్పెషల్లీ యువతలు ఏం చేస్తున్నది బాగా ఒక మనకి పురుగు ఉంటుంది కదా, ఏ పురుగు? గొంగళి పురుగు. లాగా గొంగళి పురుగు ఏ విధంగా ఆకుని ఏ విధంగా మొత్తం తినేస్తుందో అదే విధంగా ఆ యొక్క గంజాయి అనే యొక్క పదార్థం అనేది యువతని బాగా నశింపజేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? మనం మేల్కోవాలి. ఆల్రెడీ ఎప్పుడో మేల్కొన్నాం, ఆల్రెడీ మేము ఆల్రెడీ కాలేజెస్ మొత్తం తిరిగినాము విడుదల కాబట్టి. దయచేసి మీరు అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం, రియల్ పోలీస్ అనేటువంటిది సినిమా పోలీస్ లాగా కాదు. చాలా కష్టాలు ఉంటాయి పోలీసు వాడికి. సో అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, 24 hours 365 days అనేటువంటిది పోలీసు వాడు ఆన్ డ్యూటీ ఉంటాడు. సో నేను రెస్ట్ లో ఉన్నాను, లీవ్ లో ఉన్నాను, నేను లీవ్ లో ఉన్నాను ఏదో ఫోన్ వస్తుంది సార్ అక్కడ కొట్టుకుంటాను బాబు నేను లీవ్ లో ఉన్నానని వదిలేయడానికి లేదు. వెంటనే ఆ కన్సల్టింగ్ ఎస్ఐ గారు చెప్పి ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందంటే అది పబ్లిక్ వెరిఫై చేయండి చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది. లీవ్ లో ఉన్నా 24 hours 365 days ఆన్ డ్యూటీ ఉంటాం. ఇదంతా కూడా పబ్లిక్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మనం యాక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ గమనించాలని. మెయిన్ టాపిక్ అనేటువంటి డ్రగ్స్ రహిత సామ్రాజ్యం వైపు ఎవరు కూడా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు ఎడిక్ట్ కాకుండా చూడటానికి మీరందరూ కూడా సాయశక్తుల కృషి చేస్తారని లాస్ట్లో ఒక పెంచే ఇద్దాము. సో ఇప్పుడు
ఇంత టైం అయినా కానీ మీరందరూ ఇంత ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా మా పోలీస్ అధికారి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ కొండారెడ్డి సీఏ గారు ఉన్నారు సార్ స్టెప్స్ గేమ్ సో మేము లాండ్ ఆర్డర్ ఇష్యూస్ చూస్తుంటే కొండారెడ్డి గారు ఇల్లీగల్ యాక్టివిటీస్ గాంజా మేకాట దాన్ని ఇల్లీ మన ఏమంటారు ఈజీ లిక్కర్ మీన్స్ తెలంగాణ లిక్కర్ ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళ మీద కేసెస్ బుక్ చేసి సో మన ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ జరగకుండా ఉండడానికి మా పోలీస్ శాఖ సహకరిస్తున్నటువంటి కొండారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు మేజర్ గా ఉన్నటువంటి ప్రాబ్లం పోలీస్ వాడికి ట్రాఫిక్ సమస్య. దానికి కారణం ఏంటి? అంతకుముందు డబ్బున్నోడు ఎవడో కాదో బైగో కొనుక్కునేవాడు, ఇప్పుడు 5,000 కడితే 100,000 బైక్ ఇచ్చేస్తాడు ఫైనాన్స్ లో. వాడు తిరిగిన రోజు తిరుగుతున్నాడు, బైక్ వదిలేస్తున్నాడు. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఏదైతే మీ యంగ్స్టార్స్ ఉన్నారో మీ ఇంటి పక్కన ఒక గొడవ జరుగుతూ ఉంటుంది, మీరు గ్రహిస్తారు, రోజు కొట్టుకుంటా ఉంటారు వాళ్ళు, అటువంటిది మీరు చెప్తేనే పోలీసుకి తెలుస్తుంది. సో అది గుడ్ అవ్వచ్చు బ్యాడ్ అవ్వచ్చు, తప్పేం లేదు సార్, మా ఇంటి పక్కన గొడవ వచ్చింది సార్. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని నుంచి రిసీవ్ అయిన టైము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఉండేటువంటి జర్నీ పీరియడే ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు చెప్పినాక మీరు 1 గంట చెప్పారంటే తెల్లవారు 5 గంటకి ఎవరు పోలీస్ వాడు రాడు. 1 గంట చెప్తే మాక్సిమం 30 నిమిషాల్లో అక్కడ ఉంటాడు, ఆ ప్రాబ్లం ఏమిటి తెలుసుకుంటాడు, దాన్ని రెక్టిఫై చేయడానికి సాయశక్తుల పోలీస్ వారు అనేటువంటి వారు ప్రయత్నిస్తారు. సో దీనంతటికీ బేస్ ఏంటి? పబ్లిక్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. ఊరు గొడవ జరుగుతుంది, కూడా చెప్పండి, వాడు పెళ్ళాన్ని నరికేస్తాడు, నరికేసిన తర్వాత పోయి అడిగితే సార్ రోజు గొడవ సార్ అంటారు. అది రోజు గొడవ పడేటప్పుడే చెప్పారనుకోండి, ఆ నెక్స్ట్ ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున విన్నవి ఏంటంటే, మీ ఇంటి పక్కల, మీ చుట్టుపక్కల, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, మీరు అది ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, అవి అవ్వకపోవచ్చు సార్. ఇలా అంటే రోజు ప్రశాంతంగా మీ ఇంటి పక్కన ఉందనుకోండి, ఎవరు దానిలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, గొడవ జరుగుతుంది. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అది మంచిదో అనివ్వండి చెడుదో అనివ్వండి. పోలీసు ఒకసారి క్రాస్ చెక్ చేశారంటే సో అది ఇంకేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సెటిలైట్ అవుతుంది. భార్య భర్తలు గొడవ అనుకోండి సార్, ఇదేదో మా ఇంట్లో గొడవ లేదు సార్, మేమేం సర్ది చెప్పుకుంటాం, మీరు స్టేషన్ దాకా అవసరం లేదంటారు. అట్లానే ఇంకొక బ్యాడ్ ఒపీనియన్ ఉంది పబ్లిక్ లో ఏమనేనంటే, అనవసరంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ దాకా పిలిచారని. ఎవరు పోలీస్ స్టేషన్ దాకా అనవసరంగా ఎవరు పిలవరు, మీరు వెళ్తున్నారు, ఎవడో మీ బైక్ నుంచి అనుకుంటాడు. సో ఆ కుదగానే వాడు బాబు యాక్సిడెంట్ చేసే డబ్బులు కట్టండి, ఎవడు కట్టడు. సో అటువంటి సందర్భాలు పోలీస్ స్టేషన్కి వస్తారు. సో దేవుడు ఉంటాడో ఉండడో నాకైతే తెలియదు, కానీ ఉన్నాడనే మనం అందరం అనుకొని బిలీవ్ చేయాలి. సో అలా బిలీవ్ చేస్తున్నాం కాబట్టి సమాజం ఈ విధంగా ఉంది. సో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు దేవుడా కాపాడు అని అంటే దేవుడు వస్తాడో రాడు, కానీ దేవుడు తరపున పోలీసు వాడైతే గ్యారంటీగా వస్తాడు. మీరు ఒక కాల్ చేసి చూడండి, డెఫినెట్లీ జర్నీ టైంలో మీకు రీచ్ అయ్యి సో ఆ ప్రాబ్లం ఏంటంటే పోలీసు వాడు అనేటువంటి వాడు ఉన్నాడు, అది మీరు గ్రహించాలి. పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మా